నమస్కారం, వెల్కమ్ టు వి1 టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీసీఎం ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసుల ఆందోళన, కొద్దిసేపు ఉద్రిక్తత. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా బండి ముత్యాలమ్మ తల్లి వేడుకలు, వేడుకలలో పాల్గొన్న మంత్రి పితాని. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సబ్సిడీ రుణాలకై పరిష్కార వేదిక ఏర్పాటు, పాల్గొన్న నాయకులు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న దేవాలయాలు, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. వివరాల్లోకి వెళితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసులు ధర్నాకు దిగారు. తమ ఇళ్లను కూల్చి 3 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని వారు ఆందోళనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమకు నష్టపరిహారం చెల్లించాలని పెట్రోల్ బాటిళ్లతో ఇబ్రహీంపట్నం వాసులు ధర్నాకు దిగారు. తమ ఇళ్లను కూలదోసి నష్టపరిహారం ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిళ్లు లాక్కున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సీఎం ఇంటి నుండి కదిలేదని భీష్మించు కూర్చున్నారు. సీఎంను కలవడానికి వస్తే సమయం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంకు హంద్రిని వారిని ఇరితెస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గంలో పోటీ చేయమని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ రఘువీరారెడ్డి ఛాలెంజ్ చేశారు. కళ్యాణదుర్గం సెగ్మెంట్లోని చెరువులకు హంద్రిని వారిని ఇరిస్తే వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదని, టీడీపీకి పూర్తి మద్దతిస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనభూమిలో అధికారులు స్పందించి పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భక్తులు తండోపతండాలుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్దూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరకు సుమారు 100,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో మంత్రి పితాని సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే మాధవ నాయుడు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొని క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగజేస్తాయని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీస్ సెట్ 12 విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం జెండా ఊపి స్విమ్మింగ్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 3K రన్, స్లో సైక్లింగ్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ తదితర పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో ప్రతిభను వెలికి తీయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. 3K రన్, అలాగే ఈత, స్విమ్మింగ్, సైక్లింగ్, ఖోఖో లాంటి ప్రోగ్రాంలని కాంపిటీషన్ స్పిరిట్గా యూత్లందరూ కూడా వాళ్ళు ఉండే టాలెంట్స్ని బయట తీయాలనే ప్రధాన అంశంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెనుగొండలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు ప్రత్యేకంగా చూడడానికి రావడం జరిగింది. దీంట్లో యూత్ ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉన్నారు. వారి టాలెంట్ని ప్రదర్శించుకోవాలని, వారి యొక్క ఏదైతే ఒక్కొక్క కార్యక్రమంలో వారు ప్రావీణ్యత పొందుతూ ఉంటారో ఆ ప్రావీణ్యతని బయట తీయాలంటే డెఫినెట్గా ప్రభుత్వ పరంగాను లేదు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గాను ఈ కార్యక్రమాలని బయట తీయడానికి అవకాశం క్రియేట్ చేసిన పరిస్థితి మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. డెఫినెట్గా వారిలో ఆరోగ్యానికి, వారిలో ఉండే స్పిరిట్ని బయటకు తీయడానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో ఎక్కడున్నా కూడా ఈత పోటీలు మర్చిపోయారు, ఈతలు అంటే మర్చిపోయారు జనరల్గా. ఈత పూర్వకాలం ప్రతి ఒక్కరు కూడా ఈత నేర్చుకునేవారు. ఇటు పురుషులు 100-90% ఈత నేర్చుకునేవారు. ఇప్పుడు దాంట్లో తగ్గిపోయింది. డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమాలు ఈత స్విమ్మింగ్ అనేది ప్రధానంగా మనం నేర్పడుతున్న యువతకి ఉంది. షార్ట్ ఫిల్మ్ నటి హారికను వేధించాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగికి మియాపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగికి మియాపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షార్ట్ ఫిల్మ్ నటి హారికను వేధించాడని ఆమె ఫిర్యాదు మేరకు 354D 506 సెక్షన్ల క్రింద బంజారీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మియాపూర్ కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేసినట్లు యోగి తరపు న్యాయవాది తెలిపారు. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి, అడ్వకేట్. ఏదైతే షార్ట్ ఫిల్మ్లో ఇవాళ రిమాండ్ చేసిన యోగేష్కి మేము బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆల్రెడీ 354D 506 కింద
ఇవాళ పోలీసులు రిమాండ్ చేశారు. రిమాండ్ కేసులో కూడా వాళ్ళు డీటెయిల్గా ఎందుకు రిమాండ్ చేశారు, ఆ సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎవరైతే షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో, షార్ట్ ఫిలిం హీరోయిన్ ఆమె చేసినటువంటి ఫిర్యాదుతో 506(354)D సెక్షన్స్ ఇవాళ పెట్టడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ అలిగేషన్స్, వాళ్ళ ఆరోపణలు, ఆ అమ్మాయికి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టారు, వాట్సాప్లో థ్రెటన్ చేశారు. ఇదంతా జరిగింది గచ్చిబౌలి జ్యూడిక్షన్లో జరిగింది. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో వస్తుంది కాబట్టి గచ్చిబౌలి పిఎస్లో ఆమె కంప్లైంట్ చేసినందువల్ల ఈ 25th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యూడిక్షన్ ఈ కోర్టుకు సంబంధించి వస్తుంది. సో ఇక్కడ ఆయన రిమాండ్ చేసింది, ఆల్రెడీ బెయిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు షూటీస్ ఫర్నిష్ చేద్దాం, యాజ్ వెల్ అస్ ఆయన బయటకు వచ్చేస్తారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చిన లబ్ధిదారులు గ్రేడింగ్ చేయకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా అధికారులు పరిష్కార వేదిక నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 2015 నుండి 2017 సంవత్సరాల వరకు వివిధ రకాల కార్పొరేషన్ లోన్ల సమస్యలపై పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిన లబ్ధిదారులు గ్రేడింగ్ చేయకపోవడానికి గల కారణాలు తెలుసుకుని అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ వేదిక నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడ సూళ్లూరుపేట, నాయుడుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు, ఓజిలి, ఎంపీడీఓలు మరియు బ్యాంక్ మేనేజర్లు, కార్పొరేషన్కు సంబంధించిన అధికారులు పాల్గొని సమస్యలు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓ సీనానాయక్, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం, జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు ముప్పాళ్ళ విజేత, పురపాలక సంఘ చైర్పర్సన్ సులేటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. తిరుమల, యాదాద్రి, అన్నవరం, ద్వారకా తిరుమలతో పాటు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని వైష్ణవ క్షేత్రాలతో పాటు చిత్తూరు జిల్లా నగరీ పట్టణంలోని టీటీడీ దేవస్థానం ఆధీనంలో ఉన్న కరిమాణిక్య ఆలయంలో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేయనున్నారు. విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, బారికేడ్లు, క్యూ లైన్లు మరియు ఉచిత ప్రసాదాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కాకుండా స్థానికులు కూడా భక్తులకు ప్రసాదాలు ఏర్పాట్లు చేయనున్నారు. తిరుమల తర్వాత వైకుంఠ ద్వార దర్శనం నగరిలో ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో శ్రీ కోదండరామస్వామికి సంబంధించినటువంటి శ్రీ కరిమాణిక స్వామి ఆలయమునందు రేపు ఉదయం ఈఓ గారి, జేఓ గారి ఆదేశాల మేరకు డిప్యూటీఓ గారి జేబి జాన్సిరాన్ గారి సర్వేక్షణలో ఈ ఆలయమునందు వైకుంఠ ఏకాదశి బాగా జరుగుతుంటకు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రేపు ఉదయం 3 గంటలకు అభిషేకము మరియు 5 గంటలకు వైకుంఠ ద్వారం తెరవబడును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని 5 CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ స్వరూపరాజ్ తెలిపారు. సీసీ కెమెరాల వల్ల నేరాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వీటికి 51 నుండి 55 CC కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటి ఏర్పాటుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, వీటి వల్ల నేరాలను నిరోధించడానికి ఎంతో తోడ్పడతాయని ఎస్ఐ స్వరూపరాజ్ తెలిపారు. 5 కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ప్రజల సహకారంతో దీన్ని చేపట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీన్ని మేము తీసుకొని నేను సైతం ప్రాజెక్టుగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ డీజీపీ గారు అమలు చేస్తున్నారు. ఈ నేను సైతంలో భాగంగా అన్ని గ్రామాలన్నీ పర్యటిస్తూ అందరికీ మీటింగులు, సమావేశాలు నిర్వహించి మీటింగులు పెట్టి అందరికీ దీనిపై అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళలోనే ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి నచ్చినటువంటి కంపెనీ ద్వారా ఆ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. మేడ్చల్ జిల్లా సనత్ నగర్లో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో యూనియన్ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా సనత్ నగర్లో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ యూనియన్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ ఫోటో మరియు వీడియోగ్రఫీ వృత్తిలో ఉన్న సంఘ సభ్యులకు ఏ ఆపద వచ్చినా తాము ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రఫీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, సనత్ నగర్ ప్రెసిడెంట్ కదీర్, సనత్ నగర్ జనరల్ సెక్రటరీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాలుగా, మండలాల వారీగా ప్రతి ఒక్కరు అసోసియేషన్ ఫామ్ చేస్తూ అసోసియేషన్లో సంఘంలో సభ్యులుగా చేరి మనం మన హక్కుల కొరకై ముందుకెళ్లాలని చెప్పేసి, ఇదే విధంగా సనత్ నగర్ ఏ విధంగా అయితే ఈరోజు ఐడి కార్డ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మన ఫోటోగ్రాఫర్ల భవిష్యత్తు కొరకు ముందంజలో ఉంది. మరి దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని
కృష్ణా జిల్లా ఆవినగడ్డలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 133వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవనిగడ్డలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 133వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అవనిగడ్డ సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదాద్రి జిల్లా ఆలేరులో గ్రామ పంచాయతీ మరియు విద్యుత్ శాఖ అధికారుల తీరు డి అంటే డి అనే విధంగా ఉంది. ఒకరికొకరు పోటీ పోటీగా పోలీసు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు గ్రామ పంచాయతీకి విద్యుత్ బకాయి చెల్లించినందున విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. దీంతో గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించాలని విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి తాళం వేశారు పంచాయతీ సిబ్బంది. దీంతో పోటీ పోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు పంచాయతీ విద్యుత్ అధికారులు. వీరి గొడవలు చూసిన ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి మా ఆఫీసులకు లాక్ చేయడము, సబ్స్టేషన్లు లాక్ చేయడం వల్ల దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప ప్రజలు ఇబ్బంది పడతారు. అగైన్ మేము కూడా మా ఆఫీస్ కూడా మాది రెవెన్యూ పరంగా కూడా లోపల ఆల్రెడీ నిన్న కలెక్షన్ అయింది కూడా రెవెన్యూ కూడా లోపలనే ఉంది. ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి వస్తుంది. బ్యాంకులో అందరం ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల. ఏమైనా ఇప్పుడు సబ్స్టేషన్లో ప్రాబ్లం వచ్చినా లోపలికి వెళ్ళి మేము ఏమైనా ఆఫ్ చేద్దాం ఆన్ చేద్దామన్నా కానీ మామూలు లోపలికి అలో చేయకుండా లాక్ చేసుకున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ 133వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట తదితర మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం 1885 డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చి పేదలను ఆదుకుందని, అందులో భాగంగా 20 సూత్రాలు గ్రామీణ ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టాలను తెచ్చిందని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం ఇంటి వద్ద ఇబ్రహీంపట్నం వాసుల ఆందోళన, కొద్దిసేపు ఉద్రిక్తత. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా బండి ముత్యాలమ్మ తల్లి వేడుకలు, వేడుకలలో పాల్గొన్న మంత్రి పితాని. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సబ్సిడీ రుణాలకై పరిష్కార వేదిక ఏర్పాటు, పాల్గొన్న నాయకులు, అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న దేవాలయాలు, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వియాన్ టీవీ, పీపుల్ వాయిస్, అవర్ వాయిస్.